న్యూస్ నైన్ టుడే వారు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలు వివిధ ప్రాంతాల నుండి వచ్చేసిన పార్టిసిపెంట్స్కి అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి వెంకటేశ్వర గారు అతిథిగా విచ్చేశారు. శ్రీ చలపతిరావు గారు, ఎస్ఐ ఆఫ్ పోలీస్ శ్రీ బి రవీందర్ గారు, అదేవిధంగా కళాశాల స్టార్ క్లబ్ సెక్రటరీ మురళీధర్ గారు, శంకరే సార్, వైస్ ప్రిన్సిపాల్ సురేష్ బాబు సార్ గారు మరియు ఇతర అధ్యాపకులు అందరు విచ్చేసి ఉన్నారు. అందరికీ మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమం విచ్చేసిన వారిని పార్టిసిపేట్స్ని కళాశాల ప్రిన్సిపాల్ మరియు చలపతిరావు గారు, అదేవిధంగా ఎస్ఐ గారు పరిచయ కార్యక్రమం చేస్తుందిగా మనం చేస్తున్నాం. కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా ముందు పోటీ ఏర్పరిచినటువంటి న్యూస్ టుడే 9 వారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎస్ఐ రవీందర్ గారికి, కళాశాల అధ్యాపక బృందానికి, ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచంలోనే ఈ సంక్రాంతి పండుగ అనేది చాలా ఘనంగా జరుపుకుంటున్నటువంటి పండుగ ఇది. ఈ సంక్రాంతి రోజున ఈ పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఈ రకంగా వారి బయటికి తీయటానికి ఏర్పరిచినటువంటి ఈ న్యూస్ 9 వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ముగ్గుల పోటీ ద్వారా వాళ్ళ నైపుణ్యం కాకుండా మన సంస్కృతి అనేది ఏంటి కూడా తెలుస్తుంది. భావితరాలకు ఇది మంచి మార్గదర్శకంగా కూడా ఇది ఉపయోగపడుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ముగ్గుల ద్వారా వాళ్ళ లోపల ఉన్న మన సంస్కృతితో పాటు మన జీవన శైలి కూడా పిల్లలందరికీ కూడా తెలుస్తుందని దీని ద్వారా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఏర్పరిచిన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని న్యూస్ 9 టుడే గారు ముత్యాల ముగ్గు పోటీ నిర్వహించినందుకు వారికి చాలా ధన్యవాదాలు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ, అలాగే ఈ రోజుల్లో పాశ్చాత్య సంస్కృతి మన దేశాన్ని కబలిస్తున్న సమయంలో మన సంస్కృతిని మనం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. అందులో చాలామంది చూసినా పిల్లలు ఉన్నారు, పిల్లలకి మన సంస్కృతి తెలుస్తుంది అని అంటే చాలా మన భారతదేశ సంస్కృతి తెలుస్తుంది, చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి పోటీలు నిర్వహించి మన సంస్కృతి సంప్రదాయాలు అందరికీ తెలియపరచాలని మరోసారి కోరుకుంటూ ఈ పోటీ నిర్వహించిన న్యూస్ 9 టుడే వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. 9 టుడే తరపు నుంచి నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సో ఇందాక ఎస్ఐ గారు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా మన సంస్కృతి మన సాంప్రదాయాలని మన పిల్లలతో ఈ విధంగా ఇలా చూస్తుంటే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుగురించి ఇక్కడ నుంచి మేము ప్రతి సంవత్సరము ఏదైనా మన సంస్కృతికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలైనా ఏదైనా మేము ఈ విధంగా జరపడానికి మేము మా ఇక్కడ ఉన్న మా రిపోర్టర్స్ కానీ మా ఉన్న స్టాఫ్ రిపోర్టర్స్ కానీ వాళ్ళకి మేము
ఆరోగ్య సెక్షన్స్ గురించి ఇచ్చాము. ఇక్కడ మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాము. ప్రతి ఏ ఫెస్టివల్ అయినా కూడా ఇదే విధంగా ఇంత బ్రహ్మాండంగా ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి కూడా మేము అన్ని విధాల మేము ఇక్కడున్న అందరి ఆర్గనైజర్స్తో కూడా సపోర్ట్ కూడా తీసుకొని అందరితో కలుపుకొని మన సంస్కృతిని మనము కాపాడుకోవడానికి మా ఛానల్ మా ప్రజల గురించి ఎలాంటి ఏదైనా కూడా ఇది ముందుంటుందని చెప్పేసి నేను మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. న్యూస్9 టుడే వాళ్ళు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నందుకు వారిని ముందుగా అభినందిస్తున్నాను. వాళ్ళు మా కళాశాల ప్రెమిసెస్ను వాడుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి గ్రామంలో ఈరోజు మీ న్యూస్ ద్వారా ప్రతి గ్రామానికి ఇది ఎక్స్పోజ్ అవుతుంది. వాళ్ళు కూడా మిమ్ముల చూసి రేపు సంక్రాంతి పండుగకు వాళ్ళు కూడా ప్రతి గ్రామంలో ఎక్కువ మంది పిల్లలతోటి ముగ్గుల పోటీలు నిర్వహించే అవకాశం కలుగుతుంది. ఈ కార్యక్రమం వాళ్ళు శ్రీకారం చుట్టినందుకు వాళ్ళని కూడా అభినందిస్తూ ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ విలేజ్ లెవెల్లో కూడా తీసుకువెళ్ళి మండల్ లెవెల్లో తీసుకెళ్ళి ఫస్ట్ విలేజ్లో తర్వాత మండల్ తర్వాత జోనల్ తర్వాత జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలకు వరకు కూడా మీరు పోటీ నిర్వహిస్తే చాలా బాగుంటుంది. ఇది ఒక ఆదర్శంగా ఉంటుందనేది నేను భావిస్తూ ఉన్నాను. సో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మీకు మరి ఒకసారి అభినందన తెలుపుతూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు వికీర్తను. నేను లోటస్ నేషనల్ స్కూల్ నుంచి వచ్చాను, 10వ తరగతి చదువుతున్నాను. నాకు ఇక్కడ ముగ్గుల పోటీలు పాల్గొనడానికి చాలా ఆనందంగా ఉంది. మా ఉపాధ్యాయులు గారు నన్ను చాలా ప్రోత్సహించారు. ఇలా వేయడం వల్ల ప్రజలకు తోటి మిత్రులకు తోటి వారికి ప్రపంచంలో ఎలా మెలగాలో చెప్పడానికి ఈ ముగ్గుల పోటీ చాలా ఉపయోగపడుతుంది. ఈ ముగ్గులలో కాన్సెప్చువల్ ముగ్గులు అనే టాపిక్ మీద తీసుకున్నాను. కాన్సెప్చువల్ ముగ్గులు అంటే పిల్లలతో ఎలా మెలగాలి, ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదు, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనగా అందరూ ఐకమత్యంతో ఉండాలి, ఇలా కొన్ని కొన్ని ప్రజలు ఎలా నడవాలో అలా కాన్సెప్ట్స్ తీసుకొని చేసాము. చేయడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగం కాబట్టి ఈ ముగ్గుల పోటీలు పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది. ఇలా ఈ ముగ్గుల పోటీలు కండక్ట్ చేసిన న్యూస్9 టుడే వారికి కూడా మా నుండి చాలా కృతజ్ఞతలు. అందరికీ నా నుండి గుడ్ మార్నింగ్. అండ్ ఐఎమ్ శ్రీయోష్ని ఫ్రమ్ లోటస్ నేషనల్ స్కూల్. ఈరోజు నేను ఇక్కడ ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి నా తోటి విద్యార్థులతో వచ్చాను. ఇక్కడ మేము ఎంతో ఆనందంగా మా ముగ్గుల పోటీలని ప్రారంభించాము, ముగించాము కూడా. మేము తోటి విద్యార్థులతో కలిసి ఐకమత్యతో మనము ఈ ముగ్గుల పోటీలని చాలా చక్కగా ముగించాము. ఇప్పుడు ముగ్గుల మన సంస్కృతి సాంప్రదాయం అంతా అంతరించిపోతుంది. ప్లాస్టిక్ వస్తువులు తీసుకొచ్చి యంత్రాలు తీసుకొచ్చి మనం ముగ్గులను వేస్తున్నాము. దాని ద్వారా మన ఎన్విరాన్మెంట్కి చాలా నష్టం జరుగుతుంది. ఇందువలన మేము ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఐకమత్యతో ఉండాలి, మన సంస్కృతిని సాంప్రదాయాన్ని తప్పకుండా పాటించాలి, వాటిని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి మేము వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ని మేము పార్టిసిపేట్ చేస్తాము. నా పేరు ప్రియదర్శిని, నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను లోటస్ నేషనల్ స్కూల్. ఈరోజు ఇక్కడ కేడీసీకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తోటి విద్యార్థులతో పోటీగా ముగ్గులు వేసినందుకు ఇంకా సంతోషంగా ఉంది. కొంచెం ఆతృతగా కూడా ఉంది ఎవరు గెలుస్తారో తెలుసుకోవడానికి. మేము వేసిన ముగ్గు సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్, దీనికి చాలా గొప్ప అర్థం ఉంది. ఈ మధ్యలో కాలుష్యం వల్ల ఇంకా మన రోజు అవసరాల కోసం చాలా మొక్కల్ని మనం ఖరాబ్ చేస్తున్నాం. వాటిని బ్రతికించడం కోసం ఆ ఉద్దేశంతో మేము ఈ ముగ్గు వేసాం. ఇప్పుడు అన్ని రెడీమేడ్ రైతులే, అట్లా కాకుండా అంతా మనం రంగుల వల్లే అంతా కలిసిమెలిసి ఉండేలాగా రంగులతో వేసుకోవటం వల్ల మన మనసుకు చాలా ఆనందంటుంది. ఇది ఎప్పుడు ఇట్లా చేస్తూ ఉండాలని, మన కాలుష్యం చేయకోకుండా ఈ ముగ్గులతో మనం చాలా సంతోషపడుతున్నాం. Good morning, this is Sarah Konin of class 9 from Lotus National School. Here in the Kakatiya Degree College we gathered in Rangoli competition. So from our school 9 Rangolis participated, and we this time decided that not to draw the designs, flowers, and also we decided to do conceptual Rangolis as save child, the relation of mother and daughter, and about safe water, safe trees, and also today it's our Rangoli is the safe girl child. We are showing the relation of mother and a baby, and also to save the girl child, because in India it's very important to stop removing the girls. And here News Today 9 have joined us. Thank you.
Good afternoon to everyone. This is Sanil of 10th standard from Global High School. We have gathered here to celebrate the Sankranti festival. We have brought different types of rangoli designs. We are feeling excited and we are feeling satisfied to participate in this occasion. Thank you. This is Karunya from Global High School. I'm studying in 9th class. We are gathered here to celebrate Pongal. We have brought different types of rangoli designs. Thank you. Yeah. Good afternoon to everyone. This is K. Pujita from Nubels High School. We are so excited to this part and participate this Rangoli. News9 has joined us to participate in this Rangoli. We are feeling too happy. Thank you. Hyderabad and Chiefs, staff, my team, ఇక్కడ ముగ్గులలో పాల్గొన్న స్టూడెంట్స్ కానీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా ఈ ముగ్గులు చూస్తుంటే నాకు నిజంగా అంటే వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్గా ఉన్నట్టుగా అందులో మెసేజ్ ఒక్కొక్క ముగ్గు చూస్తుంటే ఆ ముగ్గులు అలాగే చూడాలి అని అనిపిస్తుంది. అందులో ప్రతి ముగ్గులో ఒక్కొక్క మెసేజ్ ఉంది. అసలు ఏది జడ్జిమెంట్ చేయాలి, ఏది ఫస్ట్ చేయాలి, ఏది సెకండ్ చేయాలి అన్నది చాలా కష్టంగా ఉంది. చాలా చిన్న చిన్న దాంట్లో మీకు ఇదైపోయింది కానీ అందరూ ఫస్ట్ వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఈ ముగ్గులో మీరు వేసిన ముగ్గులలో చూపెట్టిన మెసేజ్ అలాంటిది నిజంగా చాలా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక ఎవ్రీ ఇయర్ కూడా ఇలాంటి పోటీలు జరుగుతుంటాయి. మేము పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. వరంగల్, వరంగల్ అంటే ఏమో ఝాన్సీ రుద్రమబాయిలు ఉంటారు అనుకున్నా కానీ ఇక్కడ ఇంత మెసేజ్ ఇచ్చేటువంటి మంచి మనసున్న చిన్నారులందరూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో మీ అందరూ కూడా మళ్ళా నెక్స్ట్ ఇయర్ మేము వచ్చి మేము పెట్టే పోటీలలో ఇంకా అద్భుతంగా మంచి ప్రైజులు తీసుకోవాలని ఇంకా ముందు ముందుకు బాగా డెవలప్ చేయాలని కోరుకుంటూ మంచి కాన్సెప్ట్ ఇవ్వాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాను. నేషనల్ స్కూల్ నుంచి వచ్చాను. మేము ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడానికి చాలా ఆనందంగా ఉంది. ముగ్గులు వేయడానికి ప్రత్యేకత ఏంటంటే ముగ్గులు వేయడం వల్ల ముగ్గులోని కెమికల్స్ వల్ల పురుగులు నాశనం అవుతాయి, దోమలు నశించిపోతాయి, అలా రోగాల నుంచి కాపాడుకోవచ్చు. అందువల్ల మనం ముగ్గులు వేస్తూ ఉంటాము. ఇలా ముగ్గులు వేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ ముగ్గుల పోటీలు కాన్సెప్చువల్ ముగ్గులు అనే టాపిక్తో ముడిపడి ఉంది. ఈ ముగ్గుల పోటీలు మా బహుమతి పొందడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఈ ముగ్గుల పోటీలు నిర్వహించిన న్యూస్9 టుడే వారికి కూడా ధన్యవాదాలు. యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం మొత్తం కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు చూస్తుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల వైపు చూస్తున్నాయి. కేవలం కారణం మన యొక్క కట్టు బొట్టు, మాట తీరు, ఉచ్చారణ, మనం ఇచ్చే మనం చూపించేటువంటి గౌరవం, ఆదరణ, అభిమానాలు, అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు. సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఘనంగా నిర్వహిస్తారో, అదేవిధంగా దసరా పండుగ ఎంత ఘనంగా నిర్వహిస్తారో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇలాంటి కార్యక్రమం వచ్చింది మన న్యూస్9 టుడే ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా మనం ఎవరైతే అంటే వారందరూ కూడా మేమందరం కూడా అనుకున్నాం కేవలం 40 ఏళ్ళు ఉంటాయి తప్ప, లేదంటే 40 ఏళ్లకు వయసుకు తక్కువ ఉంటే వారికి ఏమాత్రం ముగ్గు తెలియదు. ఇప్పుడు ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా కలాపి చల్లి ముగ్గులేసి గొప్పెమ్మలు పెట్టేటువంటి పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో ఏ విధంగా వారు ముగ్గులు వేయగలుగుతారని చెప్పి మేమందరం కూడా అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి నేపథ్యంలో మా యొక్క ఆలోచనలన్నింటినీ, మా యొక్క అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ మొత్తంగా మీరు వేసినటువంటి, మీరు గీసినటువంటి ముగ్గులు చూస్తే ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మా ఛానల్ చైర్మన్ గారు కూడా, అదేవిధంగా మా టీం స్టాఫర్గా ఉన్నటువంటి రాజుగారు, అదేవిధంగా రాజుగారితో పాటు సహచరులందరూ కూడా వారందరూ కూరుకొని ఖచ్చితంగా మనం నిర్వహించాలి, నిర్వహించి దీన్ని జయప్రదం చేయాలి, ఈ విధంగా భావితరాలకు ఒక మెసేజ్ మన ఛానల్ ద్వారా ఇవ్వాలని వారు పూనుకున్నటువంటి విధానం చూస్తే మాత్రం ఖచ్చితంగా అది ఖచ్చితంగా అభినందనీయం. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని మీ యొక్క ప్రావీణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు మాకు ఎంతో మెసేజ్ ఇచ్చే విధంగా, అంటే సేవ్ ట్రీస్ అని చెప్పి చాలామంది అన్నారు, అదేవిధంగా కొంతమంది బాలికలను రక్షించుకోవాలి అంటే బిడ్డను రక్షించుకోవాలని చెప్పన్నా. నిజంగా స్త్రీమూర్తి అంటేనే అమ్మ, అమ్మ లేకపోతే సృష్టి లేదు. కాబట్టి అమ్మ ఆడపిల్ల వేరు, అమ్మ వేరు కాదు, ప్రతి ఆడపిల్ల అమ్మతో సమానమే. కాబట్టి ఇలాంటి మంచి మెసేజ్ ఇచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా, అదేవిధంగా వారిని ప్రేరేపించి, వారిని మోటివేట్ చేసి, వారిని ఎంతో
ఉత్సాహపరిచి ఎంకరేజ్ చేసినటువంటి ఉపాధ్యాయులకు కూడా వారి వారి తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ వారందరికీ కూడా మేము ప్రత్యేకంగా మా న్యూస్ 9 టుడే తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పూనుకొని సార్ మీరు ఖచ్చితంగా మా ఛానల్ చైర్మన్ గారికి ఎంతో పనులున్నప్పటికీ కూడా మీరు రావాల్సిందే అని చెప్పి మా రాజుగారు సహచరులందరూ కూడా పట్టుబట్టడం జరిగింది. మీకు ఎలాంటి అవసరం వచ్చినా కానీ న్యూస్ 9 టుడే మీతో ఉంటుంది. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ మేము మాకు సొంతంగా మా చైర్మన్ గారి ద్వారా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం. మా చైర్మన్ గారి సహకారంతో మేము తీసుకువెళ్ళి మీ యొక్క సమస్యలను పరిష్కరింపజేసే విధంగా కూడా ఖచ్చితంగా మేము పూనుకుంటామని చెప్పి మా వంతు సహకారంగా మా మీడియా బాధ్యతను మేము నిర్వహిస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ మాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసేందుకు పూనుకున్నటువంటి వరంగల్ స్టాఫర్ రాజుగారు మరియు ఇతర మిత్రులందరూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి గుర్తు చేసినటువంటి చైర్మన్ గారికి ధన్యవాదాలు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.